పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు సార్. ముందుగా నేను ఏం తెలియజేసుకోవాలనుకుంటున్నానంటే జనసేన నేను ఒక గృహ మహిళగా చేనేత కార్మికురాలిగా వాళ్ళ సమస్యలు చెప్పడానికి దగ్గరికి వచ్చాను సార్. ఇప్పటి వరకు మా గ్రామ పంచాయతీలో ప్రెసిడెంట్కి చెప్పడానికి కూడా నేను ఈరోజు బయటకు వెళ్ళి సార్. ఈ రోజున ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నానంటే ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యం సార్ నాకు. సార్ నేను మా సమస్య ఏంటంటే మా గ్రామంలో ఒక 80 కుటుంబాలు ఉన్నాయి సార్. 80 కుటుంబాలు ఉన్నాయి సార్ మా గ్రామంలో. ఒక 20 నిరస గ్రామం నుంచి వచ్చాను సార్. ఒక 80 కుటుంబాలు ఉన్నాయి సార్. ఈ చేనేత పని చేసుకుంటూ బతకలేక ఒక 20 కుటుంబాలు మా గ్రామం విడిచి వెళ్ళిపోయినాయి సార్. ఈ ఒక భార్యాభర్త చీర నెయ్యాలంటే 2 రోజులు టైం పడుతుంది సార్. ఒక 2 రోజులు టైం పడుతుంది సార్ ఒక చీర నెయ్యడానికి. దానికి మాకు వాళ్ళు ఇచ్చేది 200 రూపాయలు సార్. వాళ్ళు మా దగ్గర కొనుక్కుని పట్టుకెళ్ళి 1,000-1,500 షాపులు వాళ్ళు అమ్ముకుంటారు సార్. మాకు రోజుకి కనీసం 50 రూపాయలు కూడా కిట్టట్లేదు సార్. భార్యాభర్తకి ఇద్దరికి 50 రూపాయలు కిట్టుతుంది సార్. ఎంత దారుణంగా ఉందంటే ఈ చేనేత కార్మికులు చాలా సార్. వయసు వచ్చిన పిల్లల్ని చదివించుకునే ఓపిక లేక, పెళ్లి చేసే ఓపిక లేక వాళ్ళని ఇతర షాపుల్లోకి పనులకి పంపిస్తున్నాం సార్. వేరే వాళ్ళ ఇళ్లలో పనులకి పంపిస్తున్నాం సార్. మనసు చంపుకుని రైతులు ఎంత దీనస్థితిలో ఉన్నారో ఈ చేనేత కార్మికులు కూడా అంతే దీనస్థితిలో ఉన్నారు సార్. ఒకటిసారి మీకు తెలియజేస్తున్నది, నాకు నిజంగా నేను ఇంటిలోంచి బయటకు రాను మహిళని ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నానంటే నీ ధైర్యమే సార్. నీ జనసేన ఒక 50 వయసు, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలకు 60 రిటైర్మెంట్ ఉంటుంది సార్. వాళ్ళకి సగం జీతం వచ్చేస్తుంది, వాళ్ళు బతికేస్తున్నారు. ఈ రైతుకి ఈ కార్మికులకి చచ్చిపోయే వరకు కూడా పని చేస్తూనే ఉండాలి సార్. వీళ్ళకి ఏ విధమైన సదుపాయాలు లేవు సార్. 50 ఈ చేనేత పని మగ్గం దగ్గర కూర్చుని చేయడం వల్ల లైట్ వెలుగులో దృష్టి లోపం వచ్చేస్తుంది సార్. మెయిన్ ప్రాబ్లం దృష్టి ప్రాబ్లం సార్. వాళ్ళు చూడలేకపోతున్నారు. ఈ గవర్నమెంట్ ఒక 1,000 పెన్షన్, అదైనా ఒక్కరికి. చాలా విషయాలు సోదరులు మాట్లాడారు, నేను అంత పెద్ద పెద్ద మాటలు అవి నేను చెప్పలేను సార్. చాలా చాలా టెన్షన్గా ఉంది సార్. మా గ్రామంలో మహిళలు అసలు ఏమీ మాట్లాడే స్థితి లేదు సార్ వాడికి. వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసి మాట్లాడాలి, ఎలాగైనా సరే పవన్ సార్కి చెప్పుకుంటే మనకి ఈ సమస్య తీరుతుంది అని. చాలామంది సార్ మా గ్రామం నుంచి చాలామంది వచ్చారు సార్. ఏ వాళ్ళు చూడండి సార్ ఎలా ఉన్నారు. ముసలవాళ్ళు, చిన్న వయసులో ముసలవాళ్ళు అయిపోయారు సార్ వాళ్ళు. వాళ్ళు కొంత టైం వచ్చేవరకు కనీసం 50 వచ్చినట్టుగా రోడ్డు అంటే నడవలేరు సార్. అంటే రోజు చేతులు కాళ్ళు వాళ్ళు ఈ పని చేయడం వల్ల సార్ వాళ్ళు నడవలేరు సార్. రైతన్నా ఈ కార్మికుడు చేతులతో కాళ్ళతో పని చేయవలసిన కర్మ పట్టింది సార్. ఎందుకు సార్ వాళ్ళకి ప్రభుత్వం ఏ ఒక్క సదుపాయం లేదు సార్. పోనీ ఈ పిల్లల్ని చదివించుకొని జాబులకు పంపుకుందామంటే మా దగ్గర స్తోమత లేదు సార్. స్తోమత ఉంటే వాళ్ళని అసలు ఈ వృత్తిలో ఇప్పటి వరకు పిల్లలు ఎవ్వరూ కంటిన్యూ అవ్వట్లేదు సార్. పెద్దవాళ్లే తప్ప ఒక్క పిల్లలకి మేము ఈ వృత్తి ఎవరూ నేర్పట్లేదు సార్. ఎందుకంటే నేను అది బతకలేము అనే ఒక భయంతో. మేమే పెంచలేకపోతున్నాం సార్ మా పిల్లల్ని. వాళ్ళేం పెంచుతారు సార్? ఎవరో పిల్లని కూడా ఇవ్వడానికి భయపడుతున్నారు సార్. మగ్గం వేస్తున్నాడు అంటే, వ్యవసాయం చేస్తున్నాడు అంటే సంబంధం రావట్లేదు సార్ అమ్మాయికైనా అబ్బాయికైనా. అసలు అసలు మాట్లాడడానికి కూడా అర్హత లేదు సార్. ఎందుకంటే మగ్గం చేస్తాడా, వ్యవసాయం చేస్తాడా, అసలు 10 ఉండవండి. ఈ కార్మికుడు 10 వీడికి వస్తున్నా సరే మగ్గం దగ్గర కూర్చుంటే వాడికి అసలు పిల్లనివ్వడానికి కానీ ఈ పిల్లని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి కానీ అసలు ఇష్టపడట్లేదు సార్. మేము వేరే వాళ్ళ ఇంట్లో మేము ఎక్కువ పనులు చేయించుకో వయసు చచ్చిపోయి మేము సగం చచ్చి చేయించుకుంటున్నాం సార్. మా ఊళ్ళో జాబులు చేసి చదువుకున్న వాళ్ళు కూడా అమలాపురం షాపుల్లో పనిచేస్తున్నారు సార్. అమలాపురం షాపుల్లో చాలా షాపుల్లో పనిచే రోజు వాళ్ళు ఒక జాబ్కి వాళ్ళు ధైర్యంగా వెళ్ళి
జాబ్ చేసే హక్కు ఉంది సార్, కానీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర స్తోమత లేక ఈ రోజున అమలాపురం షాపుల్లో చాలా మంది పనిచేస్తున్నారు సార్. తర్వాత ఒకటి సార్, 50 సంవత్సరాలు వచ్చాక వాళ్ళు కనిపించవు, ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళు అటు ఏదో రోడ్ల అంటూ అటు ఇటు తిరగటం తప్ప వాళ్ళు జీవనోపాధి అంటూ ఇంకేమీ లేదు. ఇది చేయలేరు సార్, ఇంకో పనికి వెళ్ళలేరు. వాళ్ళ పరిస్థితి 20 రూపాయలతో బతకలేకపోతున్నారు సార్. మేము ఈ నేచిన చీర 200 ఇచ్చి వాళ్ళు ఎక్కువ అమ్ముకుంటుంటే మాకు ఎంత బాధ కలుగుతుందంటే, ఇది ఎంత దారుణం అని మేము కుటుంబం కోసం ఆలోచిస్తున్నాం తప్ప మేము ఇంక ఏం చేయాలి. కానీ స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయింది సార్, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, కానీ ఈ చేరినత కార్మికుల గురించి మాట్లాడే అవకాశం ఏ పార్టీ ఇవ్వలేదు సార్. ఈ రోజున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారే ఇచ్చారు సార్. నేను ఒక పంచాయతీ ప్రెసిడెంట్తో మాట్లాడదామంటే, ఎందుకమ్మా ఇక్కడికి వచ్చా వెళ్ళిపోనా సార్ ఒక విషయం మీద. ఈ రోజున నేను ఇంతమంది ముందు మీ ముందు నేను అస్సలు అనుకోలేదు సార్ మాట్లాడాను సార్. ఒక ప్రెసిడెంట్ సార్, మళ్ళీ ఒక విషయం సార్, ఒక గృహం కట్టుకుందామంటే ఓ ఇంటిని బట్టి లోన్ ఇస్తాడు సార్, 150,000 లేకపోతే 100,000. 150,000కి 15,000 రూపాయలు లంచం తీసుకుంటున్నారు సార్ అధికారులు. 100,000 రూపాయలు ఇస్తే 10,000 సార్, 150,000కి 15,000, అందులో ఏ డౌట్ లేదు సార్. అధికారులు కంపల్సరీ తీసుకుంటున్నారు సార్. మళ్ళీ 6 విడతలు ఇస్తున్నారు సార్ ఈ సొమ్ము. వాళ్ళు ఇచ్చే 150,000 6 విడతలు సార్, మీ పునాది లెవెల్లో ఆపేయాలంటున్నారు సార్. పునాది లెవెల్లో ఆపకుండా మా దగ్గర ఒక కుంచుడు పోవు అనుకుందాం సార్, మీ ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం, వేరే వాళ్ళు పంచన పడి ఉంటున్నాం, ఇల్లు మొదలు పెడుతున్నాం. పునాది లెవెల్లో ఆపకపోతే కనవారు 2 లెవెల్స్ డబ్బులు మీకు రావు, ఫస్ట్ విడత రావాలంటే అక్కడ ఆపేయండి అంటున్నారు సార్. పునాది లెవెల్లో కొన్నాళ్ళు ఆపుతున్నాం సార్. మళ్ళీ ఇంటర్ లెవెల్ వస్తుంది సార్, ఇంటర్ లెవెల్ వచ్చాక 2వ విడత ఇస్తున్నాడు సార్. మళ్ళీ 3వ విడత రావాలంటే మీరు స్లాప్ వేయకూడదు, ఆపేయాలంటున్నారు సార్. ఈలా మేము అప్పు చేసుకున్నాయో దాచుకున్నాయో యాస అమ్ముకున్న డబ్బులు ఇంకో ఖర్చుకి అయిపోతున్నాయి సార్, ఉండట్లేదు సార్. పైగా స్లాప్ వేస్తున్నాం సార్, అప్పుడు 3 విడతలు మాత్రమే మాకు వస్తున్నాయి సార్. 6 విడతల కింద ఇస్తున్నారు సార్ ఈ ఇచ్చి డబ్బు, 150,000 అయినా 100,000 అయినా 6 విడతలు సార్, అది తక్కువ టైం 10 నెలలు దాటిస్తున్నారు సార్. తర్వాత ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నాక ఈ ఎమ్మెల్యేలు వేళ్ళు అడావిడి సార్, ఏంటో వాళ్ళ సొంత డబ్బుతోటి మాకు ఇల్లుగా కట్టించాడు. అక్కడ వాళ్ళ హంగామా చూస్తుంటే వాళ్ళ సొంత డబ్బుతోటి మాకు ఇల్లు కట్టించినట్టు వాళ్ళు అడావిడి సార్. వాళ్ళ రిబ్బన్ కటింగ్ వాళ్ళు దండ్లు వేయించుకోవడాలు సార్. మీరు ఒకటి చెప్పారు సార్, మొన్న దేనికో చంద్రబాబు నాయుడు గారు చెక్కి సొంత సొమ్ము ఇచ్చినట్టు స్పోజ్ ఇచ్చాడని సార్, అంతకన్నా ఎక్కువ బిల్డప్లు ఇస్తున్నారు సార్ ఇక్కడ నాయకులు.